సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు ప్రబోధ్ గారు. ప్రబోధ్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో సంవత్సరాలుగా పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో సేవలను అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గుడాకేశ వర్క్షాప్స్ ద్వారా మరియు అలాగే ఎన్నెన్నో వర్క్షాప్స్ ద్వారా ధ్యానం బాగా కుదరట్లేదు, ధ్యానం ఇంకా మాకు సరిగ్గా రావట్లేదు అనే వాళ్ళు ఎంతోమందికి, కొన్ని వేల మందికి అద్భుతంగా పర్సనల్గా ట్రైన్ చేస్తూ అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వారిని తీసుకెళ్ళడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రబోధ్ గారు. ఈ వారం సోల్ టాక్ షో ప్రబోధ్ గారితో. వెల్కమ్ టు సోల్ టాక్ షో. ఫస్ట్గా మీ నేపథ్యం చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్, మీ మదర్ ఫాదర్, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా మదర్ వచ్చేసి 6th class చదువుకున్నారు, కానీ మ్యాథ్స్లో ఏదన్నా లెక్కలేస్తే 53 + 129 అంటే వెంటనే ఫాస్ట్గా మా ఇంట్లో ఇప్పటికీ, అంటే ఉన్నన్ని రోజులు మమ్మీ ఉన్నన్ని రోజులు ఫాస్ట్గా అందరికన్నా ఫాస్ట్గా లెక్క వచ్చేస్తుంది నెంబర్. అంత ఫాస్ట్గా ఎలా వస్తుంది అంటే తను చిన్నప్పుడు చదువుకున్న 6th class చదువుకుని చదువులైనా కానీ మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ఉంది, షార్ప్ అండి, షార్ప్ ఉండేది. తర్వాత తను ఎంత అవుట్ గోయింగ్ నేచర్ అంటే అసలు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. మమ్మీని అంటే అనేవాళ్ళు, మమ్మీ అంత దూరంలో ఉన్నా వచ్చి కౌగిలించుకుని దగ్గర కూర్చున్నట్టుగా ఉండేది, అక్కడ అంత అంత దగ్గరగా ఉండేది అని చెప్తాను అన్నమాట. అంత ప్రేమ పూర్వకమైన వ్యక్తి అన్నమాట. అసలు మీద ఏ ఊరు ఏంటి? డాడీ వాళ్ళది వరంగల్, వరంగల్. మమ్మీ వాళ్ళదేమో కృష్ణా డిస్టిక్ లోపల పామరు అనే గ్రామం అన్నమాట. డాడీ తెలంగాణ, మమ్మీది ఆంధ్ర. ఇంటర్ స్టేట్ లవ్ మ్యారేజ్ ఆ టైంలోనే. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ తెలంగాణ ఆంధ్ర, ఇంటర్ స్టేట్ అప్పుడు ఒకటే స్టేట్ పెట్టారు, వేరే ప్రాంతం, వేరే ప్రాంతం. అప్పుడు తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర లవ్ స్టోరీ, తెలంగాణ ఆంధ్ర లవ్ స్టోరీ. ఇంటర్ క్యాస్ట్ కూడా? హా, ఇంటర్ క్యాస్ట్ కూడా, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ కూడా, ఇంటర్ స్టేట్. బాగుంది. అప్పుడు డాడీ వచ్చేసి అక్కడ చెరువు కట్టించడానికి ఆఫీసర్గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు మమ్మీ కూడా ఏంటి ఓకే జస్ట్ చుట్టాలకి వచ్చాను అనమాట, గోవిందరావు పేట అని వరంగల్లో. అక్కడికి వెళ్తే అక్కడ లవ్ అనమాట. లవ్ అయిన తర్వాత డాడీ వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. మంచి భావజాలం, ఓపెన్ మైండ్ ఉన్న కుటుంబంలో పుట్టారన్నమాట. ఆ విషయంలో మాత్రం చాలా మమ్మీ డాడీ మధ్యలో ప్రేమ అద్భుతంగా ఉండేది అమ్మా. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. తర్వాత ఎడ్యుకేషన్ అంతా పుట్టింది అంటే హైదరాబాద్లోనే, నేను అన్నయ్య, తర్వాత వరంగల్ ఎడ్యుకేషన్, తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో అయిందన్నమాట. మీరు ఆధ్యాత్మికత వైపు ఎట్లా వచ్చారు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి? ఆధ్యాత్మికత అనగానే ఎందుకో ఫస్ట్ నుంచి మనసు అట్టే ఉండేది, ప్రాణం అన్న అనుకోవచ్చు అలా ఉండేదన్నమాట. ఎలా అంటే ముఖ్యంగా ఈ భక్త ప్రహ్లాద కానీ మూవీ కానీ, ఎప్పుడైనా శివరాత్రి నైట్ వేసేవారు ఎక్కడో చోట, నైట్ అలా వెళ్ళి లవకుశ చూడడం కానీ. తర్వాత ముఖ్యంగా అన్నిటికన్నా బాగా టచ్ అయిన స్టోరీ ధ్రువుడి స్టోరీ. ఆ ధ్రువుడి కథ మరి చూసినప్పుడు, టీవీలోనే చూసాను, చూసినప్పుడు బాగా కనెక్ట్ అయిపోయినా, నేను కూడా వెళ్ళి తపస్సు చేయాలి అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, చిన్నప్పుడు తెలీదు ఏ వయసులో, అంటే 6-7 ఇయర్స్ 3rd class వయసులో తపస్సు చేయాలి అని అనిపించేది, అనిపించేది అనిపించిన తర్వాత అది వెళ్ళి క్లాస్మేట్ ఉన్నాడు 3rd class అనిపించిన తర్వాత 4th class వెళ్ళి ఒక ఫ్రెండ్ వెళ్ళి అడిగేసాను అనమాట, వెళ్ళి మనం వెళ్ళి హిమాలయాలకి తపస్సు చేసుకుందామన్నాను. అంటే తను అన్నాడు అవునా, ఓకే నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఇవాళ గురువారం కదా, ఇప్పుడు గుర్తు గురువారం కదా, నెక్స్ట్ గురువారం వెళ్దాం అన్నాడు. గురువారం వెయిట్ చేశాను, గురువారం వచ్చింది చాలా ఇంకా ఉత్సాహంతో వెళ్ళి అడిగా అనమాట, హే వెళ్దామన్నా, హిమాలయాలకు వెళ్దాం కదా, ఇవాళ వెళ్దాం అన్నావు కదా, వెళ్దామా అన్న, వెళ్దాం కదా అన్న. అంటే తను ఏంటి హిమాలయాలు 4th class హిమాలయాస్కి వెళ్దామని ఆలోచన, 4th class గ్రేట్ అనేసరికి హిమాలయాలు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నేను నాన్న అనేసరికి అప్పుడు ఓకే అని కొంచెం డిసప్పాయింట్ అనమాట ఆ టైంలోనే. సో అలా ఎందుకో తెలియని ఏదో కనెక్టివిటీ ఏదో చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ, చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కడో నేను చదివాను అనమాట ఆర్టికల్ లోపల చదివాను, ఎవరైతే హిమాలయాల్లో హయ్యర్ ఆంప్లిట్యూడ్ పర్వత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు ఆటోమేటిక్గా పెద్దగా సైజులో ఉంటాయి, కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈజీగా తట్టుకోగలుగుతారు ఆ చలికి కానీ అన్నిటికీ, ఆక్సిజన్ తక్కువ ఉన్నా కానీ చక్కగా పీల్చుకోగలుగుతారు. ఎప్పుడైతే చదివాను అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి క్లారిటీ, హిమాలయాల్లో ఉంటానో నా లంగ్స్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అని ప్లాన్ అనమాట ఆటోమేటిక్గా. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా పొద్దున్న పూట 5-6 ఇంటికి లేచి ఎక్సర్సైజ్ చేసేవాడిని, చలిలో చేసేసరికి ఆటోమేటిక్ లంగ్ కెపాసిటీ నార్మల్గా. ఇప్పుడు అందరికీ ఆ 3 balls పెట్టి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, దానిలోపల చూస్తా ఊదడము లాగడము పీల్చుకోవడం అది చూస్తుంటే అందరికీ 2100 ml పీల్చుకుంటే చాలా ఎక్కువ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అసలు నేను 5000 ఒకసారి తెచ్చుకుని ట్రై చేశాను, 5000 ml మనం పీల్చుకోగలుగుతాం,
5000 ml కాదు అది సగం సగం పీచుకున్నా 5000 ml పీచ్ చేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ నాకు లంగ్ కెపాసిటీ ప్రాబ్లీ మోర్ దెన్ 7000 ఉండొచ్చు అనుకుంటున్నాను. నువ్వు నీళ్ళలో మునిగి ఇట్లా మునిగినా చాలా సేపు ఉండగలుగుతావు అయితే ఇట్లా నీళ్ళలో మునిగి 4 మినిట్స్ ఉండడం నేర్చేస్తాను. స్విమ్మింగ్ పూల్ లో నాలుగు నిమిషాలు ఈజీగా ఉంటా. లంగ్ కెపాసిటీ బాగా పెంచుకున్నారు. లంగ్ కెపాసిటీ పెంచుకున్నా ఎందుకు హిమాలయాలకు వెళ్ళాలి ఏదో రోజు ఆర్మీ ట్రైనింగ్ అన్నట్టు నువ్వు హిమాలయాస్ కోసం ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయిపోయాను చిన్నప్పటి నుంచి. పిఎస్ఎస్ఎం లోకి ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యావు? అంతకుముందు ఏదైనా ఆర్గనైజేషన్లో వెళ్ళావా? బ్రహ్మ కుమారీస్ జస్ట్ చూసాము కొన్ని రోజులు అలా వెళ్ళి వచ్చాను అంతే. ఎక్కువ కనెక్ట్ కాలేదు అక్కడ. తర్వాత సిద్ధ సమాధి యోగ చిన్నప్పుడు ఎస్ఎస్వై వాళ్ళది అది చిన్నప్పుడే 4th 5th క్లాస్లో వెళ్ళాము. అప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు అంత అండర్స్టాండింగ్ కాలేదు. ఓకే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రం ఇచ్చేవాళ్ళు అది మాత్రం గుర్తుంది. ఈవినింగ్ పూట వెజిటేబుల్స్ తినేసి వచ్చేసి వచ్చేవాళ్ళం. ఇంత సరదాగా ఉండేది. సో అదొకటి గుర్తు. తర్వాత ఇంకా అంతే పెద్దగా ఏం ఆర్గనైజేషన్స్కి ఏమి లేదు. యోగా మాత్రం 6th క్లాస్లో యోగా నేర్చుకున్నాను. అది ఎలా అంటే అప్పటి వరకు నాకు కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి అనమాట. అంటే కొన్ని కొన్ని చాలా ఉండేవి చిన్నప్పుడే. చిన్నప్పటి నుంచి ఎందుకు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి నాకు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ ఉండేది. తర్వాత అన్ని మందులు వాడేవారు. నేను యాక్చువల్ చాలా తెల్లగా ఉంటే ఈ కల కొంచెం నల్లగా మందులు వాళ్ళే అని మమ్మీ అంటుంది అనమాట. అన్ని మందులు వాడి వాడి విషం అయిపోయింది బాడీ. మీకు మేజర్ ప్రాబ్లం పిట్స్గా ఉండేది. ఇంకేమో అలా కాకుండా డయాబెటీస్ ఉండేది అనుకుంటా చిన్నప్పుడే. ఎందుకంటే ఎక్కడ చిన్న స్క్రాచ్ అయినా కానీ అది తగ్గకపోయేది. అన్నయ్యకి చెల్లకి వెంటనే తగ్గిపోయింది. 2-3 రోజుల్లో చిన్న గీకపోయినా కానీ తగ్గిపోయేది. అది గీకితే తగ్గదు, గీకపోతే రోజు రోజుకి పెంచి పోషించాలి. పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంజెక్షన్లు, పెన్సిల్ ఇంజెక్షన్ అని, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ అన్ని వేసేసి ఎప్పుడు టాబ్లెట్ వేసి వేస్తేనే తగ్గుతాం. సో తగ్గుద్దాం అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఏ రోగం అలా రోడ్డు మీద వెళ్ళినా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ 10 ఇయర్స్ ఆ ఏజ్ వరకు. తర్వాత ఆ 10th ఇయర్ లోపల నేను యోగా ప్రాక్టీస్ చేశాను అనమాట. అది కూడా ఎంత ఎంతసేపు చాలా తక్కువసేపే. రోజుకి 20 నిమిషాలు చెప్పిన ఒక 20 రోజులలో దానిలో ఒక రోజు 2 రోజులు మిస్ అయ్యాను. అంటే 18 రోజులు అనుకుంటే 6 గంటలు యోగాని నేను చేసింది. అంతే ఆ రోజు నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టాప్ రోజుకి 20 నిమిషాలు అంతే. అది కూడా 18 రోజులు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ గాయబ్. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. 90% లేకుండా తర్వాత ఇంకా మెడిటేషన్ వచ్చి ఇంకా ఆ 10% కూడా వెళ్ళిపోయింది. మెడిటేషన్ చేస్తే యోగా అవసరం లేదని, యోగా చేస్తే మెడిటేషన్ అవసరం లేదని, ప్రాణాయామం చేస్తే మెడిటేషన్ అవసరం లేదని, మెడిటేషన్ చేస్తే ప్రాణాయామం అవసరం లేదని రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే ఎవ్రీబడీస్ బాడీస్ ఆర్ డిఫరెంట్. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి ఏది వర్క్అవుట్ అయితే అది చూసుకోవాలి. నేను అదే అనేవన్నమాట. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ చూస్తే మాత్రం ఏం చెప్పారంటే జీనియస్ పీపుల్ ఎక్సర్సైజ్ చేయకుండా పర్వాలేదు అన్నారు. జీనియస్ పీపుల్ ఏ సబ్జెక్ట్లో అయినా ఒక దానిలో జీనియస్ ఉన్నా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళ బాడీ లోపల ఆటోమేటిక్గా అది టెక్నాలజీ ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంటుంది. అది ఇప్పుడు ఏంటంటే అర్థమవుతుంది గమ్మా పవర్ అంటారు. బ్రెయిన్ ఎలక్ట్రానిక్ ఎన్సెఫలోగ్రాఫ్ మిషన్ లోపల గమ్మా పవర్ ఎవరికైతే వస్తుందో, గమ్మా వేవ్స్ ఎప్పుడైతే రన్ అవుతున్నాయో వాళ్ళ బాడీలో అంటే ఇలా కామ్గా ఉన్నా కానీ బాడీలో అణువణువు ఆనంద తానవంతో కానీ యాక్టివ్గా ఉండడం కానీ ఎక్సర్సైజ్ ఆటోమేటిక్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. అది ఇప్పుడిప్పుడే రీసెర్చ్లోకి తెలుస్తుంది. పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది, ఎలా ఉండింది, ఎలా సాగింది మీ జర్నీ? ఫస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్లీ ఎలా అబ్బా అసలు ధ్యానం ఎలా చేయాలి ఎప్పుడు అదే క్వశ్చన్ అనమాట. నేను సిన్స్ కరెక్ట్గా చేస్తున్నా లేదా, శ్వాసమే ధ్యాస అంటే ఎలా నేను కరెక్ట్ చేస్తాను? ఎవరు 100 మందిని కనీసం 1000 సార్లు అని అడుగుంటాను. నేను ఫస్ట్ 2 ఇయర్స్ అడుగుతూనే ఉన్నాను. ఎవరికి అనిపించినా నేను ఇలా సార్ ఇలా గాలి ఇలా పీల్చుకున్నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. పిఎస్ఎస్ఎంలో 2002 మేలో వచ్చాను. అందరినీ ఇదే క్వశ్చన్ అనమాట. ఎందుకో బేసిక్ డౌట్ వచ్చేది, అందరు నేను కరెక్టే చేస్తున్నాను, అందరికి మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి అంటారు. అసలు ఎందుకు ఫండమెంటల్ డౌట్ ఉండేది అనమాట, మౌలికమైన క్వశ్చన్ నాకు ఏంటి కరెక్టేనా నేను చేసేది. కరెక్ట్ అయితే చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చేద్దామని ఎన్నెన్నో అడిగేవాడిని. అడుగుతున్నా లాస్ట్ ధ్యానందపేష్ మ్యాగజైన్లో చూపించేవాళ్ళు చూసినా ఎందుకు ఇంకా ఏదో డౌట్ ఉండేవాడిని కరెక్టేనా చేసేది. అది ఎందుకని వచ్చింది ఆ డౌట్ నాకేంటంటే ప్రాబ్లీ ఫస్ట్ రోజు ఏంటంటే విన్నాను, ఫస్ట్ రోజు మెడిటేషన్ నేర్చుకుని విన్న తర్వాత సహజమైన శ్వాస అన్నారు కదా, ఇంటికి వచ్చి సహజమైన శ్వాస చేయట్లేదు, దీర్ఘమైన శ్వాస చేస్తున్నా అన్నమాట. అంటే అక్కడ ఏదో వినడంలోనే నేను కొంచెం డిస్టెన్స్ వచ్చింది అనిపించింది అన్నమాట. ప్రాబ్లమ్ అంటే నేను సహజమైన శ్వాసను గమనించాలంటే నేను దీర్ఘమైన శ్వాసను చేస్తున్నాను. అందుకే అరే ఫస్ట్ రోజు రాంగ్ చేశాను కదా ఇంటికి వచ్చి, అందుకే కరెక్ట్ చేస్తున్నా లేనా అని ఒక డౌట్ వచ్చేది అన్నమాట. ఎప్పటికప్పుడు క్వశ్చన్ వచ్చేది. సో ఎప్పటికప్పుడు అవి ఏమన్నా మళ్ళీ ఎందుకో అది కరెక్ట్ చేస్తే చాలు, అంటే ఎక్కువ రిజల్ట్స్ మరి కొంతవరకు వచ్చేవి, ఇంకా ఎక్కువ రావాలంటే బెస్ట్గా చేయాలి కానీ ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ అనేది కరెక్ట్ నాపైన నాకే ఉండకపోయేది అన్నమాట. ఫస్ట్ 2 ఇయర్స్ పెద్దగా ఏం లేదు,
అది తర్వాత స్లో స్లోగా డెవలప్ అయింది అన్నమాట. ఇనీషియల్ డేస్లో అంటే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాత్రంతా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు, పడిపోతానేమో అని చెప్పి తాళ్ళు లేదా కట్టుకొని చేసేవాళ్ళు ఎన్ని, దాని గురించి ఏంటి? ఎప్పుడైతే 2 ఇయర్స్ మెడిటేషన్ అయ్యిందో 2 ఇయర్స్ తర్వాత కరెక్ట్ ఒక రోజు చైర్లో కూర్చోగానే చాలా ఆనందం వచ్చిందన్నమాట. ఇంత ఆనందం వచ్చిందండి భూమి మీద ఇప్పటివరకు నాకు ఎప్పుడు రాలేదు, నా జన్మలో రాలేదు. ధ్యానంలో వచ్చింది, ధ్యానంలో ఒక 2 మినిట్స్ అలా వచ్చిందన్నమాట. అలా మొత్తం షేక్ అయిపోయామన్నమాట. ఇంత ఆనందం ఎలా అంటే ప్రతి అణువు ఆనందమైన ఆటం బాంబు పేలినట్టుగా పేలిపోయింది అనుకోవచ్చు. అలా అంత ఆనందం అసలు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఏంటి ఇంత ఆనందం, ఏంటి మనిషి జీవితంలో ఇంత ఆనందం ఉంటుంది నేను ఊహించలేకపోయా, అసలు ఎట్లా ఉంటుంది అనిపించింది ఇంత ఆనందం. అప్పుడు వెంటనే ఆహా అందరు హిమాలయస్కి అందుకు వెళ్తారా, ఊరికే సినిమాల్లో చూపించేది కామెడీగా వాళ్ళు భార్య పిల్ల భార్య తిడితే అలిగేసి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు చూపిస్తే అది కాదు ఎందుకు వెళ్తారా అనేది ఎప్పుడైతే అనిపించింది అప్పటి నుంచి తపన స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కువ ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తేనే నాకు ఇలాంటి ఆనందం వస్తే నాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. అప్పుడు దాకా క్యాజువల్ లైఫ్ అంటే టేక్ ఇట్ ఈజీ, ఏదో లీనియన్స్డ్గా వెళ్ళిపోయేది, క్యాజువల్ ఉంటే వెళ్ళిపోద్ది అని అలా ఉండేవని. అప్పటి నుంచి ధ్యానం ఎక్కువ చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ధ్యానంలోనే ఉంది కదా ఆన్సర్. అందుకే ఏంటంటే ధ్యానం చేద్దాం కూర్చున్నామని, కూర్చుంటే చైర్లో కూర్చున్నా ఐటల్లో మరి పొద్దునంతా మరి జాబ్లో ఉండేవాడిని, ఆఫీస్కి వెళ్ళేవాడిని, అప్పుడు చైర్లో కూర్చునేవాడిని. పొద్దున పొట్టి చూసేసరికి చక్కగా బెడ్ పైన కళ్ళు తెరిచేవాడిని. ఇదేంటి చైర్లో కూర్చునేవాడిని, నా బెడ్ మీదకి ఎప్పుడు వచ్చా నాకు తెలియనే తెలియలేదే అనేసి అనిపించి సరే మరి ఇక బెడ్ మరి చైర్ తీసుకెళ్ళి హాల్లో పెట్టాను, బెడ్రూమ్లో ఉంది. ఎందుకని అంత కఠోరంగా ధ్యానం చేయాలని, ఏదో ధ్యానం అంటే 40 నిమిషాలు చేయాలి గంట చేయాలనుకుంటారు కానీ ఎందుకని రాత్రంతా చేయాలనుకున్నారు? అది ఒకసారి చూడనంత వరకు ఓకే, చూసి అత్యధికమైన ఆనందం అని చెప్పాను కదా 2 మినిట్స్, అది రాగానే అప్పుడు దాకా నాకు పెద్ద కోరికలు ఏమి అయిపోయాయి, దేవుడి దగ్గరికి వెళ్ళిన పెద్ద కోరుకోకపోయేవాడి. కానీ అప్పటి నుంచి ఒక గొప్పనైన కోరిక వచ్చేసింది అన్నమాట లోపల, అనుమానమున తపన లాంటిది అనమాట. అసంతృప్తి స్టార్ట్ అయింది జీవితంలో, ఏం చూసినాట మిగతా అన్ని కోరికలు మాయమైపోయినాయి. అది పరమానంద స్థితి అని అనుకోవచ్చు. మిగతా ఏ దానిపైన కూడా కోరిక అన్ని కూడా మాయమైపోయాయి. ఎందుకంటే ఉండేవా అంటే ఉండేవి, కొంతవరకు ఉండేవి, ఉండేవి కానీ పెద్దగా కోరుకునేకపోయేవాడి. అంటే ఎట్లాంటి కోరికలు? సాధారణంగా అందరికొనే కోరికలు, మంచి ఫుడ్ తినాలి, మంచి ఫ్రెండ్స్తో ఉండాలి, అదేంటి ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? అందరూ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ ఇంకా దూరంగా చూసి ప్రేమించేవాళ్ళు అంతే. కొంచెం కమ్యూనికేషన్ ఇప్పటికైనా పోయిందా లేదా? ఇప్పటికే పోయింది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా మాట్లాడాలి బాగా నేర్పిస్తారు కదా. అభిమానులు దూరం నుంచి ప్రేమించేవాడి, చాలా దూరం నుంచి ప్రేమించేవాడి. ఓకే, అయితే మెల్లమెల్లగా కోరికలన్నీ తగ్గుతా వచ్చినాయి. ముఖ్యమైన ఆనందం సంతోషం ఏంటి అప్పుడు అంటే ఆఫీస్ లోపల నైట్ పార్టీ పెట్టేసి చక్కటి పెద్ద మ్యూజిక్స్తో అందరు కలిసి కొలీగ్స్తో డాన్స్ చేస్తుంటే అరే నా జీవితంలో నా హ్యాపీనెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హ్యాపీనెస్ ఇది కదా డ్యాన్స్, పెద్ద మ్యూజిక్ తోటి లౌడ్ మ్యూజిక్ తో డాన్స్ చేస్తే బాగుంది కదా, అందరితో గ్రూప్ డాన్స్ చేస్తే బాగుంది కదా అనుకున్నా. అదే ఒక నా హ్యాపీనెస్ లోపు చెక్ చేసుకుని ఇది కన్నా ఇది బాగుంది, ఇంకా ఇది బాగుంది, ఇంక ఇది బాగుంది అన్నిట్లో అది హైయెస్ట్ వచ్చింది నాకు. ఎప్పుడైతే ఈ 2 నిమిషాలు ఆనందం వచ్చిందో ఇవన్నీ కలిపితే నా జీవితం, నా జీవితంలో భూమిలో ఉన్న అందరి జీవితంలో ఉన్న హ్యాపీనెస్ మూమెంట్స్ అన్ని కలిపితే ఒక గడ్డిపోచైతే నాకు వచ్చిన ఆనందం ఆకాశంలో ఆనందం అనిపించింది. అంత ఆకాశం అనంతమైనది అనిపించింది. అల్టిమేట్ బ్లిస్ ఏదైతే ఉందో దాన్ని మీరు అనుభవించడం జరిగింది. అనుభవించాను అప్పుడు మీకు అర్థమైంది అంటే డ్యాన్స్ చేసినా ఒక అమ్మాయిని దూరం నుంచి ప్రేమించినా ఇవన్నీ చాలా తక్కువరా ఈ ధ్యానంలో వచ్చిన బ్లిస్ ముందు అన్న రియలైజేషన్ వచ్చింది. క్లియర్ కట్ అంతే వెంటనే ఇంకా క్లారిటీ, నేనంటే మ్యాథమెటికల్ లెక్కలు క్లియర్ ఉండే నాకు. ఓకే లేదు ఇది కానీ ఇది హైయెస్ట్ ఉంది, దీనికన్నా మించింది ఏం లేదా అనిపించి అంటే క్లారిటీ అంతే ఇంకా ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అంతే అటువైపోయి ఇంకా వేరే ఆలోచనలు వేరే కోరికలు అన్నీ జీరో అయిపోయింది. ధ్యానం అల్టిమేట్ బ్లిస్ ఇస్తుంది, అల్టిమేట్ బ్లిస్ ఇస్తుంది నాకు అర్థం, ఎక్స్పీరియన్షియల్గా అర్థమైంది నాకు. మీరు ఇంత ధ్యానం సాధన బాగా చేస్తారు చేయిస్తుంటారు కదా, కొంతమంది అంటారు మేము ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాం అంటుంటారు. మేము మాట్లాడినా కూర్చున్నా నించున్నా తిన్నా ఏం చేసినా ధ్యానంలోనే ఉన్నాం అంటుంటారు. అవును, నాకు ఎక్కువ ధ్యానం అవసరం లేదు నేను ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాను అంటుంటారు. అది నిజంగా ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పాసిబుల్ అవుతుంటుంది? ఊరికే మాట్లాడుతుంటారా లేకపోతే నిజంగానే ధ్యానంలో ఉంటారా? గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఒకళ్ళు ఒక ఆమె చెప్పిందన్నమాట ఒకరోజు నేను ధ్యానం మానేశాను అంది. అంటే ఎందుకు మానేసావు అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండడం నేను చేసుకున్నాను అని చెప్పింది. నాకేమో అసలు ఛాన్సే లేదు అంటే కొంచెం చూడగానే అర్థమైపోతుంది. బట్ స్టిల్ అంటే అది వాళ్ళకే తెలుస్తుంది, మీరు బయటకు ఒకసారి బాధపడినట్టుగా కోపం అయినట్టుగా రకరకాలు కనిపించినా వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళకే తెలుస్తుంది కదా.
బట్ అంటే కొన్ని 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 తెలుస్తుందండి, కొన్ని సెకండ్స్లో వాళ్ళ బాధ కానీ కోపంగా కొన్ని సెకండ్స్లో క్లియర్ అయిపోతాం. 3 సెకండ్లు 30 సెకండ్లు క్లియర్ అయిపోతే దట్స్ కాల్ ఎన్లైటెన్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళు చెప్పింది ఒకవేళ అయ్యుండొచ్చు, బ్రహ్మానంద స్థితిలో సదా రమించే వాళ్ళు ఎన్లైటెన్ పర్సన్స్, అది పక్క నేను నేను ఫీల్ అవుతాను అన్నమాట. ఎప్పుడైతే యోగానంద పరమహంస బుక్ లోపల చదివాను, బ్రహ్మానంద స్థితిలో సదా ఉంటారు గురువులు అని యోగానంద పరమహంస ఎప్పుడైతే అనుకున్నాడో, ఇలా నేను ఎప్పుడు ఉంటాను అబ్బా అనుకున్నా, అలా 2 నిమిషాలు స్టార్ట్ అయిందమ్మా. అయితే ఇంకా ఆ తపన స్టార్ట్ అయింది, అసంతృప్తి, ఏ చేసినా అసంతృప్తి. తర్వాత అప్పుడు ఆ టైంలో 2005 ఆ టైం లోపల పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి అయ్యేది కదా. బుద్ధ పౌర్ణమి అయినప్పుడు ఇంకా వెళ్ళి నేను నైట్ టైము ఆ పిరమిడ్ కింగ్స్ చాంబర్ అప్పుడప్పుడే కన్స్ట్రక్ట్ దాని కింద కూర్చొని ఒక్కటే చేసామని, నైట్ టైం చేసేవాళ్ళు అప్పుడు ఎవరు లేకపోయారు పిరమిడ్ స్పీచెస్, నైట్ అల్లా నేను ఒక్కడనే చైర్లో కూర్చొని చేశాను, చూసాను ఉన్నారు కంపెనీ అని ఎవరు లేకపోయారు. అయితే మీకు ఇప్పుడు ఇంకొకటి, కుర్చీలో కూర్చొని ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో తాడు కట్టుకునే వల్ల వంగకూడదని, ఇనిషియల్గా అయితే ఇంట్లో లోపల తాడు కట్టుకుని కూర్చోవాడిని, అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ అంతా వెళ్ళేసి కుర్చీలో కూర్చొని అలవాటైంది. అంటే తాడు అంటే దుప్పటి కప్పుకుని, దుప్పటి కప్పుకుని ఒక ముడ వేసుకునేవాడిని, అది కూడా తెలియకపోయేది వెళ్ళిపోయేవాడిని. మూడు ముళ్ళు వేసి మూడో ముడి ఓపెన్ చేసేటప్పటికి గుర్తుకొచ్చేది అనమాట, అరే నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ధ్యానం చేద్దాం దుప్పటి కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు లేచిన తర్వాత అనిపించింది ఏం చేద్దాం ఇప్పుడు అనగా లోపలి చేదో తెలియని పిలుపు అనమాట, ఇప్పుడు పడుకో ఇప్పుడు పడుకో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇతరనే అనిపించేది. ఇది పడుకునేవాడిని అలా అలా 2-3 రోజులు చేస్తా, అదే ఇదేంటబ్బా వెళ్ళి తెలిసి పడుకున్నా సంతోషం ఉంది, వెళ్ళి ముడిపోయేటప్పుడు తెలుస్తుంది తెలిసి పడుకుంటున్నా. కానీ లేవగానే ఏం చేయాలంటే పడుకో అని పిలుస్తుంది, లోపలి చేదో తెలియని ఒక పిలుపు, అది సబ్ కాన్షియస్ మైండ్ అనుకోవచ్చు. పడుకుంటేనే అన్నిటికన్నా ఆనందం ఉంది, ఇప్పుడు ఫస్ట్ నువ్వు పడుకో తర్వాత చూసుకుందా అటు అదే వెళ్ళి పడుకున్నా. పొద్దున్నే సరే ఏంటమ్మా నేను నైట్ అలా ధ్యానం చేద్దామని కదా అనుకునేవాడు, ఎందుకు పడుకుంటున్నా మళ్ళీ అని రియలైజేషన్. అలా 2 రోజుల తర్వాత మళ్ళీ తర్వాత మూడు విప్పిన తర్వాత అసలు రెస్ట్ రూమ్కి వెళ్ళడం, వాటర్ తాగడం, కొంచెం చిన్న బ్రేక్, 2 మినిట్స్ వాక్ చేస్తే తర్వాత అప్పుడు ఆలోచించి అప్పుడు నా మైండ్ వచ్చింది, కాన్షియస్ మైండ్ నైట్ అలా కూర్చోవాలి కదా, మళ్ళీ కూర్చో మళ్ళీ కట్టేసుకుని కూర్చున్నా. అది సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ గమనించి రెండింటికి కలపడమే వల్ల సాధించాలన్నమాట. అలా నైట్ అలా కూర్చోవడం, అన్నింటిని అండర్స్టాండ్ చేసుకుని అన్నింటి మధ్య కమ్యూనికేషన్, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఎప్పుడు జరిగేదో జరగని ఇవ్వాలి అనుకు చూస్తుంది అన్నమాట. గుడాకేశ అని చెప్పి వర్క్షాప్స్ చేస్తుంటారు కదా, గుడాకేశ అంటే రాత్రి 10 మీరు చేసే వర్క్షాప్లో రాత్రి 10 గంటల నుంచి పొద్దున 5 గంటల దాకా కంటిన్యూస్గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండడం, అంతే కదా? కరెక్ట్. అసలు గుడాకేశ అనే పేరు ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు పెట్టారు, దాని వెనకాల మీనింగ్ ఏంటి? అర్జునుడిని శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో గుడాకేశ అని సంబోధించారన్నమాట. సంబోధించడమే కాకుండా అతను ఎందుకు అంటే శ్రీకృష్ణ వారు ఆ అరణ్యవాసంలో అర్జునుడికి అంటే ఒక నువ్వు రాత్రుల్లో సాధన చేస్తూ పొద్దున్నలో కూడా సాధన చేస్తూ పాశుపతాస్త్రాన్ని నువ్వు సాధించు చెప్తే అతను గుడాకేశ గారు నైట్ అల్లా ధ్యానం చేస్తూ నిద్రను జయించడం అనమాట. గుడా అంటే నిద్ర, గుడా అంటే గుడాక అంటే నిద్ర, ఈశ అంటే జయించినవాడు, నిద్రపైన మాస్టరీ ఉన్నవాడిని గుడాకేశ అంటారు. నిద్రపైన మాస్టరీ ఉన్న గుడాకేశ అంటారు ఈ సంస్కృతంలో. గుడాకేశ అని అర్జును సంబోధించారు, ఎందుకంటే ఆయన అర్జునుడు 13 సంవత్సరాల పాటు పాశుపతాస్త్రం గురించి 24 అవర్స్ ధ్యాన స్థితిలో ఉండి ధ్యానం చేసి పాశుపతాస్త్రాన్ని శివుడి దగ్గర పొందారు కాబట్టి అతను గుడాకేశ అని వచ్చిందన్నమాట. ఎందుకంటే రాత్రిలో కూడా ధ్యానం చేశాడు, పగడిపోటే మాత్రమే కాదు రాత్రిలో కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు అన్నమాట. అలానే నిద్రను జయించాడు. అయ్యేసరికి రాత్రిపూట నడుము మార్చి పడుకోకుండా కూర్చుని ధ్యానం చేశాడు. అయితే ఆ రోజు మరి అర్జునులు వాడు ఒక్కరిని తయారు చేశారు శ్రీకృష్ణ వారు. శ్రీకృష్ణ వారు 4 టీచింగ్ ఇచ్చారు కదా, అర్జునుడికి, ఉద్ధవుడికి, విదురునికి, రుక్మిణికి, 4 టీచింగ్ ఇచ్చారు, 4 విద్య చెప్పారు జ్ఞానం. ఈ రోజున మా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు నేను ఎప్పుడైతే మరి నైట్లో ధ్యానం చేస్తున్నానో వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసాం, ఫస్ట్ పత్రిసారి గుడాకేశ అని పెట్టారనమాట. అందరూ గుడాకేశాలకు తయారు, సారే నామకరణం చేశారు, సారే చాలా సంతోషంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఫస్ట్లో సార్ ఏంటంటే పత్రిసారు కొంతమందికి చెప్పేవారు, చాలా సీనియర్ మాస్టర్స్కి, కొంతమంది యంగ్స్టర్స్ చాలా ఎవరైతే చేయగలుగుతారో ఎవరైతే క్యాపబుల్ ఉంటారో, ఇప్పుడు ఢిల్లీలో సౌరభ్ రంజన్కి, అలా కొంతమందికి మాత్రం వెళ్ళి నెక్స్ట్ నువ్వు ఇలా నైట్ పూట ధ్యానం చెయ్యి అని చెప్పేవారు. బయట మాత్రం అందరికీ నార్మల్ మీ వయసు అంతా అన్సెప్ట్ చేసుకున్నాను అలా క్యాజువల్ చెప్పేవారు. కానీ స్టార్టింగ్లో అంటే కొంతమందికి మాత్రం, ఎందుకంటే అందరూ చేస్తారో చేయరో అనేది కొంతమందికి మాత్రం చెప్పేవారు. తర్వాత ఎప్పుడైతే నేను ఈ టెక్నాలజీ బాగా ఏంటి జీర్ణించుకుని 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాను కంప్లీట్గా 10 ఇయర్స్ పడుకోవాలనిపించట్లేదా అంటే మధ్యాహ్నం పడుకుంటారా అప్పుడు అనిపిస్తే, ఇంకా మధ్యాహ్నం పడుకో ఇక పొద్దున ఎప్పుడు ఉండదు, ఎప్పుడైనా కావాలంటే ఏమైనా అనిపిస్తే ఏమైనా మత్తుగా అనిపిస్తే టైం ఉంటుంది కూడా,
కొంచెంసేపు మెడిటేషన్ కూర్చుని పొద్దు కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మెడిటేషన్ కూర్చోవాలి. ఇంకా నడుము వాల్చడం అనేది లేదు. ఇంకా 10 ఇయర్స్ నుంచి నడుము వాల్చలే. ఎప్పుడైనా అంటే నాకు కొంచెం మొహమాటంగా ఎప్పుడైనా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఓకే పర్లేదు అందరి ముందర అప్పుడప్పుడు ఉన్నా కానీ చాలా అలా అంత తప్పించి మనం ఎక్కడ వీలైతే అక్కడ బెడ్ ఎక్కడ ఉండదు మెడిటేషన్లో కూర్చోవడం. కొంతమంది ఇట్లా కూడా అంటారు వీళ్ళు కూర్చొని పడుకోవడం నేర్చుకున్నారు అమ్మాయి. ఎస్ అదే వెరీ గుడ్, ఇది మంచి క్వశ్చన్. దీనికి ఎట్లా డిఫైన్ చేస్తాం, వాడు పడుకుంటున్నాడా కూర్చొని పడుకుంటున్నాడా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడా? ఫస్ట్లో నేను మెడిటేషన్ వచ్చిన కొత్తలో మామూలుగా అంతకుముందు కూడా బస్సులో కూర్చునేవాడిని, నిద్రపోయేవాడిని. బస్ స్టాప్ వచ్చినప్పుడు మా బస్ స్టాప్ వచ్చి అప్రాక్సిమేట్ తెలిసిపోయేది, తెలిస్తే ఎంత నిద్రలో ఉన్నా మత్తులో ఉన్నా తెలిసిపోయి లేచేసేవాడిని. అలా నేను మెడిటేషన్ చేసినప్పుడు కూడా అలానే మెడిటేషన్ నేర్చుకున్నాను. జస్ట్ కూర్చునేవాడిని, ఒకటి 2 నిమిషాలు శ్వాసను గమనించుకుంటూ అలానే నిద్రపోయేవాడిని, కానీ మళ్ళీ బస్ స్టాప్ వచ్చినప్పుడు లేసేవాడిని, అంత అయ్యేది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి అబ్జర్వ్ చేసిందంటే, నేను బస్సు మారాల్సి వచ్చినప్పుడు బరువుగా లేసేవాను అబ్బా, వాడు ఎంత బరువుగా ఉండేది నిద్రలో, నిద్రపోయారు ఇది వరకు. ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు సేమ్ నిద్రలానే మత్తులానే ఉండేది, బస్ స్టాప్ మారడం వెంటనే వెంటనే చలాకీగా లేచి వెంటనే మారడం అనేది అవుతుంది. ఎంత డీప్గా వెళ్ళేవాడిని, కానీ బాడీలో వెంటనే లేచి పరిగెత్తు అనగానే వెంటనే లేచి అలర్ట్నెస్ కూడా ఉండేది అన్నమాట. అదొకటి. రెండోది అంటే, మనకు ఇప్పుడు మనం మెడిటేషన్ ఇప్పుడు చేస్తున్నాం కదా, స్టార్టింగ్లో అంటే ఇలా కూర్చుని నిద్రపోతున్నట్టే ఉంటుంది, నిద్రపోతున్నట్టు ఉంటుంది. అలానే వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్. గుడాకేషన్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలోకి, నిద్రకన్నా లోతైన స్థితికి వెళ్ళే ఆ స్కిల్ నేర్చుకోవడం అన్న గుడాకేషన్. నిద్రను జయించడం కదా డీప్ స్లీప్, అంటే డీప్ స్లీప్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడం అనమాట. అంత డీప్లో వెళ్ళడం కానీ అక్కడ అవేర్గా ఉండడం అనమాట. నిద్రలో అవేర్నెస్ కోల్పోతాం. ఎస్, నిద్రలో అవేర్నెస్ కోల్పోతాం. గుడాకేషన్ అంటే నిద్రలో అవేర్నెస్ తోటి అంత డీప్గా ఉంటాం అనమాట. డీప్ స్లీప్ లో కూడా అవేర్ ఉండడమే గుడాకేషన్. గుడాకేష అవేర్గా ఉంటాం. దాని అంటే గాఢ నిద్ర ప్లస్ ఎరుక, రెండు కాంబినేషనే అది నిజమైన ధ్యానం. నిద్ర సగం ధ్యానం, నిద్ర ప్లస్ ఎరుక అసలైన ధ్యానం అని చెప్తారు. తిక్నాత్తానని మాస్టర్ ఏం చెప్తారంటే, గాఢ నిద్ర కన్నా లోతైన స్థితికి వెళ్ళి అక్కడ ఉండడం ధ్యానం అని చెప్తారు. ఎలా ఉంటారు, నిద్ర కన్నా లోతైన స్థితికి వెళ్ళి అక్కడ ఉండడం ధ్యానం అన్నారు, ఎలా ఉంటారు? వియత్నాం మాస్టర్ తిక్నాత్తా. గుడాకేష ఎవరు చేసినా కానీ ఒక్క సెకండ్ లోపల ఆలోచన అయితే స్థితిలో అలా ఉండిపోతారు, డీప్గా వెళ్ళిపోతారు. ఒకటే సెకండ్, మొట్టమొదటి సెకండ్ నుంచి ఆలోచన ఉండదు. మొట్టమొదటి 1 మినిట్ లోపల డీప్గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళ అక్కడ డీప్గా ఉంటూ ఉంటారు అన్నమాట. ఇప్పటిదాకా మీరు ఎంతమందికి ఇట్లా ట్రైన్ చేసి ఉంటారు? ఇప్పటి వరకు ఒక 600 మందికి పైగా పర్సనల్గా నేను ట్రైన్ చేశాను. తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఒక చైన్లా ఒక స్టార్ట్ అయ్యి కొన్ని 100,000 మందికి నేర్చుకున్నారు. బట్ 600 మందికి మాత్రం మన తరపు నుంచి కాంట్రిబ్యూషన్. గాఢ నిద్రలో ఉండాలి కానీ ఎరకతో ఉండాలి, అదే గుడాకేష అంటారు. అలా ఏంటంటే, మనుషులు అందరూ కూడా ఎంతసేపు గాఢ నిద్ర కావాలి అంటే, డైలీ 15 నిమిషాలు, అది కూడా ఒక 25 సంవత్సరాల ఆరోగ్యకరమైన వ్యక్తి. అన్ని రెజనరేషన్ ఎనర్జీ అంతా కూడా గాఢ నిద్రలో వస్తుంది కదా, అది ఎంతసేపు ఎక్కువసేపు పడుకుని 1 గంట బాగు మాత్రం ఉంటారు, అది కూడా 25 సంవత్సరాల వ్యక్తి. ఏజ్ పెరుగుతుంటే 45 నిమిషాల వ్యక్తికి 45 నిమిషాలే ఉంటుంది గాఢ నిద్ర రోజుకి. వాట్ ఈస్ స్లీప్? స్లీప్ అంటే ఏంటంటే, మనము అంటే ప్రతిసారి డెఫినేషన్ ప్రకారంగా సగం ధ్యానం అని చెప్పుకున్నాం. స్లీప్ లోపల ఎంతో ఎనర్జీస్ రిసీవ్ చేసుకుని ఎన్నెన్నో టెక్నాలజీస్ జరుగుతుంది లోపల మన లోపల. అంటే ఏంటి, మెమరీ సెగ్రిగేషన్ జరుగుతుంది. దేన్ని పర్మనెంట్ మెమరీలో పెట్టుకోవాలి, దేన్ని తీసేయాలి టెంపరీ మెమరీ, దేన్ని తీసేయాలి క్లీనింగ్, ఆ ప్రాసెస్లన్నీ. మరి గాఢ నిద్ర అనేది ఇంకా ఫాస్ట్గా ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ ఫాస్ట్గా తీసుకుంటే అప్పుడు ప్రతిసారి చెప్పిన ఫార్ములా రిజర్వ్ అవుతుంది అని చూసామన్నమాట. 1 గంట నిద్ర, 1 గంట ధ్యానము, 6 గంటల నిద్రతో సమానం ప్రతిసారి చెప్పారు. ఆ ఫార్ములా ఎలా తీసుకోవాలని బాగా రీసెర్చ్ చేశారు, తీసి అది తర్వాత సాధించాను, ఫైన్ ట్యూన్ చేశాను బాగా. తక్కువ టైంలో కూడా మరి ఎక్కువ ఎనర్జీస్ తీసుకునే చక్క క్వాలిటీ ధ్యానం చేయాలి. నాకు ఎందుకో తపన ఉండేది ఫస్ట్ నుంచి, క్వాలిటీ ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేస్తున్నాం, నెలకోసారి కుదురుతుంది, నెలకు 2-3 సార్లు కుదురుతుంది, అప్పుడప్పుడు గ్రూప్లో మెడిటేషన్లో వెళ్ళినప్పుడు బయట కుదురుతుంది. కానీ ప్రతిరోజు కుదరాలి, ప్రతిరోజు అద్భుతంగా అనిపించాలి, ఎలా చేయాలి అని అందరిని అడిగేవాడిని ఫస్ట్ నుంచి. తర్వాత కూడా ఒక మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత 8 సంవత్సరాల్లో అడుగుతూనే ఉన్నా, క్వాలిటీ ధ్యానం ఎలా చేయాలి అని అడుగుతూనే ఉన్నాను. ఏమైనా టిప్స్ చెప్పాను నేను, నేను అబ్జర్వ్ చేశాను, ఏ మంచి పని చేసినా క్వాలిటీ పెరుగుతుంది ధ్యానంలో. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మెయింటైన్ చేస్తే క్వాలిటీ పెరుగుతుంది, అలానే ఎక్సర్సైజ్ చేసినా క్వాలిటీ పెరుగుతుంది ధ్యానంలో. సజ్జన సాంగత్యం కొత్త మాస్టర్స్ కలిసినా కానీ, వాళ్ళ యొక్క సజ్జన సాంగత్యం వల్ల వాళ్ళ ఆరా లోపల వెళ్ళినా కానీ, మాస్టర్స్ కలిసినా కానీ క్వాలిటీ పెరుగుతుంది ధ్యానంలో.
ఇలాంటివి కొన్ని కొన్ని అబ్జర్వ్ చేసి ప్యాటర్న్స్ గమనించాను. అలానే శ్రద్ధ, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం శ్రద్ధ, శ్రద్ధగా చేయడం అనేది అది ప్రాక్టీస్ చేశాను అనమాట. అంటే ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గీజా పిరమిడ్లో మన వాళ్ళు వెళ్ళిన ఫోటో చూశాను అంతే. గీజా పిరమిడ్లో మన వాళ్ళు 100,000 రూపాయలు పైగా పెట్టి డబ్బులు పెట్టి చాలా చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, 5,000 జాబ్ చేసేవాళ్ళు, 2-3 సంవత్సరాల శాలరీ సేవ్ చేసి మరి అక్కడ వెళ్ళారు. అలా అందరూ వెళ్తే ఆ ఫోటో ఒక్కసారి చూశాను, ఆ ఫోటో మన వాళ్ళు పంపించారన్నమాట. చూసిన వెంటనే ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఇలా పడుకునే క్యాజువల్ ధ్యానం చేయట్లేదు, రిలాక్స్గా గొడవ కాడుకునే, ప్రతి ఒక్కరు శ్రద్ధగా, అందరి మొహాల్లో శ్రద్ధ ఉంది. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ గంటకు సేపు ఉంది, గంటకు 10,000 లక్ష రూపాయలు బట్టి కట్టలేదు, 15 రోజులు అన్ని అటు అది తిరిగారు. తిరిగిన తర్వాత గంట సేపు ఉన్నా గంట సేపు సరిగ్గా చేయాలి, మంచిగా తీసుకోవాలని అందరు సిన్సియర్గా, అందరి ఫేస్ సిన్సియారిటీ చూశారు అంతే. డబ్బులు కట్టారు కదా, డబ్బులు కట్టారు ఉన్నది గంట సేపే, ఎవరు క్యాజువల్ లీనియన్స్గా చేయట్లేదు. ఎప్పుడైతే ఆ ఫోటో చూసాను ఇన్స్పిరే, అప్పుడు అంతా నేను క్యాచ్ చేశాను. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను బరోడాలో ఒక షాప్ ఉంటుంది, బాడీ మైండ్ సోల్ అని. ఆ షాప్కి వెళ్ళాం, పెట్రోల్ షాప్, ఒక మెడిటేషన్ చైర్ ఉంది, మంచి కాస్ట్లీ రిక్లైనర్ చైర్, ఏసీ, మంచి మ్యూజిక్, కింద బంగారంతో తయారు చేసిన శ్రీచక్రం పిరమిడ్లు అంతా పెట్టాడు. నేను అడిగాను, నువ్వు గంట ధ్యానం చేసి 1,000 రూపాయలు కట్టాలన్నారు కుర్చీలో కూర్చొని. గంట ధ్యానం చేసి 1,000 రూపాయలు కట్టాలి, మా దగ్గరనే ఫ్రీగా ధ్యానం చేసుకొచ్చి గంటకు 1,000 రూపాయలు కట్టాలి. నేను అడిగాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అదేంటి సార్ గంట ధ్యానం చేసి 1,000 రూపాయలు కట్టడం ఏంటన్నా, మరి ఏసీ చేస్తున్నాము, మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టినాము, 50,000 పెట్టి కుర్చీ కొన్నాం. తర్వాత అడిగి 1,000 రూపాయలు కడితే అంట వాడు ఖచ్చితంగా నేను ధ్యానం మంచిగా చేయాలి, 1,000 రూపాయలు వేస్ట్ కాకూడదు అనుకుంటాడు, ఆ గంట వేస్ట్ కాకూడదు, 1,000 రూపాయలు పోతే వేస్ట్ చేస్తే అని కూర్చుంటాడు సిన్సియర్గా. అదే ఫ్రీ అంటే కనుక కూర్చోను, అందుకే ఛార్జ్ చేస్తా ఉన్నాడు, అది గుర్తొస్తుంది గంటకు 1,000. అది వెరీ గుడ్, అదే కాన్సెప్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. అంటే అమెరికాలో ఎవరు కూడా టైం వేస్ట్ చేయరు, అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఎవరితో మాట్లాడి ఫ్రెండ్లీగా జోక్గా మాట్లాడినా కానీ వీరితో నా అవసరం ఉంది, ఫ్యూచర్లో నాకు అవసరపడితే నా లాభం ఉంటుంది అనుకుంటే చాలా తప్పించి వారు ఏమాత్రం ఒక్క సెకండ్ వేస్ట్ చేయ ఎవరితో మాట్లాడామాట. అది చాలా క్లారిటీ ఉంటే అక్కడ ప్రతి విషయంలో ఉంటుంది, అక్కడ టైం ఈజ్ మనీ అని. అయితే అవడం వల్ల కూడా అంటే నా మెడిటేషన్ లోపల ప్రతి ఒక్క సెకండ్ నేను కరెక్ట్గా చేస్తున్నా, క్వాలిటీతో చేస్తున్నా అని ఆ కంట్రీలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది. ఆ టైం మెడిటేషన్లో ప్రతి సెకండ్ నాది ఉపయోగపడుతుందా. మీరు మార్నింగ్ అంతా జాబ్ చేసి రాత్రి అంతా ధ్యానం చేసేవాళ్ళు. అవును, ఎందుకు జాబ్ మానేశారు మరి ధ్యానం ధ్యానం చేస్తున్నారు? ఏంటంటే జాబ్ చేసేవాడిని నాకు ఇంకా ధ్యానం చేయాలనిపించింది, ఎందుకంటే ఇంకా ఆ బ్రహ్మానంద స్థితి 2004 వచ్చింది, 2 సార్లు రావట్లేదు ఇంకా చేయాలా, ఆ తపన అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఇదిగో 10 సంవత్సరాలకు రాలేదు అది, అది 2008 ఆ టైం లోపల అమెరికాకి వెళ్ళాను కదా, 2009 ఆ టైంలో అడిగాను నన్ను అమెరికా ఉన్నప్పుడు, అన్నే అడిగాను అనే అమెరికాలో వెళ్ళిన ఫస్ట్ 6 నెలల్లోనే నేను ముఖ్యంగా అంటే చెల్లి పెళ్లి చేయాలి, కొంచెం డబ్బులు వెనకేయాలి, మన గురించి అంటే పెద్దగా ఏముండ ఆలోచన అలాంటివి ఏముండకపోయాయి. అంటే వెళ్ళాను ఒక ఫస్ట్ 6 నెలల్లోనే 5 లక్షలు సేవ్ చేశాను, సేవ్ చేసేసి ఖర్చులకు పోను, ఇంట్లో మళ్ళీ అన్ని లోన్స్ తీర్చేసి అప్పటికి ఎడ్యుకేషన్ లోను, ఇంకా ఇల్లు ఒకటి ఉండేది దానికి, ఇంకా బాలయోజనలో గవర్నమెంట్ అలొకేటెడ్ ఉంటాయి కదా, బాలాజీ కేపిహెచ్బి కాలనీలో ఉంటాయి కదా ఆ హౌసెస్, ఆ హౌస్ అంటే దానికి కూడా లోన్ ఉంటే అవి కూడా అంతా అన్ని క్లియర్ చేసేసి 6-5 లాక్స్ సేవ్ చేశాను 6 మంత్స్లోనే. సేవ్ చేసిన వెంటనే 5 లాక్స్ చెల్లికి పెళ్ళికి కట్నంగా ఇద్దాం ఓకే అనేసి చెల్లికి ఇచ్చేసాను, అంటే ఫ్రీ అయిపోయాను, నాకు ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది అంటే అనిపించింది అనమాట. ఇంకేంటి ఎవ్రీ మంత్ వచ్చేటికి రెంట్ వచ్చేటికి ఇల్లు ఉంది, నేను జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా నిజంగా. అప్పుడు నేను అడిగాను అనమాట, అన్నయ్య మరి నేను ఇంకా కొంచెం ఎక్కువ టైం మెడిటేషన్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను నేను మరి జాబ్ రిజైన్ చేసి చేద్దాం అనుకున్నాను మెడిటేషన్ అని చెప్పాను. అంటే అన్నయ్య అన్నాడు, ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు ప్రతి సెకండ్ ఉపయోగించుకుంటున్నావా క్లియర్గా అని అడిగాడు అనమాట. రాత్రిగా చేస్తున్నావు కానీ క్వాలిటీతో బెస్ట్గా చేస్తున్నావా, మరి ఏమాత్రం గ్యాప్ లేక గ్యాప్ లోపల అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నావా మళ్ళీ చెక్ చేసుకో అన్నాడు. అని చెక్ చేసుకోవడానికి ఓకే మళ్ళీ ఇంకా చేస్తున్నాక నైట్ కూర్చుంటున్నాక నైట్ మీరు అన్నట్టే ఇలా కూర్చున్నాక నిద్రలో ఇలా మత్తుగా నిద్రలోనే వెళ్ళిపోతున్నా అంటే అనిపించింది అనమాట. అంటే అవేర్నెస్ నాకు అనిపించలేదు, అవేర్నెస్తో అంటే నిద్ర ప్లస్ ఎరుక అవే రెండు కలిపితే ధ్యానం కదా. నిద్ర మత్తుగానే ఉండేది, ఏదో మధ్యలో ఒక 10 నిమిషాలు మాత్రం అవేర్నెస్తో శ్వాస మీద ధ్యాస పెట్టినా టైం ఏమి ఉండకపోయేది.
మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే మీకు ధ్యానం అంటే విపరీతమైన పిచ్చి ఉంది అన్నట్టు. విపరీతమైన పిచ్చి ఆ టైంలో వచ్చింది బాటిల్ లెవెల్ జరిగినట్టు. ఎగ్జాక్ట్లీ విపరీతమైన పిచ్చి వచ్చేసింది ఆ టైంలో. అంటే ఆ పరమానంద స్థితి అనమాట. అంటే అది ఒకసారి వచ్చిందంటే ఇంకొకసారి రావాలి అంతే తప్ప లోపించదు. స్టార్ట్ అయింది అప్పుడు వరకు నేను ఏదో సాధారణ అసలు ఏమాత్రం పెద్ద కోరిక ఎంత ఇంట్రెస్ట్ ఉండదు అంత ఏదో నాకు వస్తే వస్తుంది లేకపోతే అనుకునేవాడిని. దానిపైన మాత్రం లోపించి ఒక కసి వచ్చింది అది మళ్ళీ రావాలి ఎట్లయినా. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా రాలేదు నేను క్లాస్లో. ఏముంది ఫస్ట్ ర్యాంక్ వస్తే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సెకండ్ ర్యాంక్ థర్డ్ ఏదో ఫిఫ్త్ లో కూడా వచ్చేవాను కదా. కానీ దీనిపైన మాత్రం ఇంట్రెస్ట్. ధ్యానంలో మాత్రం ఇది ఫస్ట్ ర్యాంక్ అంటే బ్రహ్మాండ స్థితి మళ్ళీ రావాలని తపన పెరిగింది బాగా పెరిగింది. అలా సో అన్నీ చెప్పేసరికి ఇంకా సరే ఏం చేశాను ప్రతి 10 నిమిషాలు ఒకసారి అలారం పెట్టుకునేవాడిని. అప్పట్లో 5 అలారమ్స్ పెట్టుకునే అనుకునే ఒక సెల్ ఫోన్లో అప్పట్లో 2010లో 5 అలారమ్స్ పెట్టుకుని ప్రతి 10 నిమిషాలు ఒకసారి అలారం ఆఫ్ చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చోను అవేర్నెస్ గురించి అన్నీ నిద్రపోతూ కూర్చుని ధ్యానంలో కూర్చున్నాను నిద్రలో ఉన్నాను. ప్లస్ ఎరుక యాడ్ చేయాలి కదా నిద్ర ప్లస్ ఎరుక ధ్యానం కదా ఎరుక యాడ్ చేయాలి. ప్రతి 10 నిమిషాలు ఒకసారి అలారం ఆఫ్ చేసి మళ్ళీ చిరునవ్వుతాను మళ్ళీ ధ్యానం లోపలికి వెళ్తున్నాను అలా అనమాట. అలా ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేశానో నాకు పర్ఫెక్ట్గా ఒక ఎవ్రీ సెకండ్ నేను ఉపయోగించుకుంటున్నాను క్లియర్ అనిపించింది. అనిపించిన తర్వాత అప్పుడు క్లారిటీతో ఇంకా జాబ్ కూడా రిజైన్ చేశాను అనమాట. జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఇట్లాంటి ఆలోచన రాలేదా అంటే మళ్ళీ భవిష్యత్తులో నాకు డబ్బులు ఎట్లా పెళ్ళి అయితే డబ్బులు ఎట్లా పెళ్ళి అయితే పెళ్లి చేసుకుంటారా లేదా జాబ్ లేకపోతే మనుషులు అన్న తర్వాత కోరికలు కూడా ఉంటాయి కదా. అవును అవన్నీ రాలేదా నాకు ఏంటంటే పెళ్లి గురించి ఆలోచన ఏం లేకుండే. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవ్రీ మంత్ కొంచెం ఉండడానికి తినడానికి ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే సరిపోదు పక్క అమౌంట్ అయితే సరిపోదు. మినిమం మనం బ్యాచులర్ లైఫ్లో ఉండడానికి ఫుడ్ అకామిడేషన్ ప్రాబ్లమ్ ఫుడ్ అకామిడేషన్ సరిపోయేంత ఎవ్రీ మంత్ వస్తున్నాయి అకామిడే అది ఉంది కొంచెం మినిమం అది కూడా కొంచెం బేసిక్ అడ్జస్ట్ అవుతూ అలా వెళ్ళిపోయేందుకు ఉంది. కానీ పెళ్లి లగ్జరీ అయితే ఉండదు. లగ్జరీ అయితే లేదు ఇంకా పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చిన పిల్లలు అలాంటివి ఎన్నెన్నో ఉంటాయి లైఫ్ ఇలా ఇలా వెళ్తుంది ఎంత కష్టపడినా ఆ లైఫ్ అనేది తెలుసు. అయితే కొన్ని రోజులు అయితే గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను అంటే ఇన్లెస్ మళ్ళీ ఇంకొకసారి ఆ బ్రహ్మాండ ఇంకొక 2 నిమిషాలు రావాలి నా జన్మ నా ధన్యం అయిపోద్ది అనిపించింది అనమాట. అందులో అని కొన్ని రోజులు తీసుకున్నాను. కానీ రిజైన్ చేసేటప్పుడు జాబ్లో మాత్రం చెప్పేసాను రిటైర్ అయిపోతున్నాను అని చెప్పేసి అనుకో పక్కన వాళ్ళు అడిగి రిటైర్ అయిపోతున్నావు ఇంత చిన్న ఏజ్లో అంటే రిటైర్ అయిపోతున్నా చెప్పేసి రిజైన్ చేసేటప్పటికా రిజైన్ చేసేటప్పటికి 29 ఇయర్స్ రిజైన్ చేసేసారు. ఓకే తర్వాత మళ్ళీ అనిపించిందా జాబ్ చేస్తే బాగుండేదని ఇప్పుడు ఇక మధ్యలో మా మదర్ కొంచెం జాబ్ చేయమండి తర్వాత మదర్ చెప్పారు సరే అని ఒకసారి సరదాగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అంతే మదర్ ఉన్నప్పుడే. తర్వాత మదర్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్లీ ఇంకా అన్ని విధాలుగా ఫ్రీడమ్ అనమాట. మనము మెడిటేషన్ పరంగా కానీ ఇంకా అన్ని చోట్ల గురువుల రకరకాల గురువులను కలవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట. బాగా అదొకటి మళ్ళీ ప్యాషన్ వచ్చింది మళ్ళీ గురువుని కలవాలి అని. 40 పైగా గురువుని కలిసేవాని వెళ్ళి ఈ ఫిజికల్ వరల్డ్ అవును డబ్బులు అవసరం పడుతూనే ఉంటాయి. అవును అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా గురువుని కలవాలన్నా డబ్బు కావాలి. అవును అక్కడ ఎక్కడన్నా స్టే చేయాలన్నా డబ్బులు కావాలి. కావాలి ఏం చేయాలని డబ్బులు కావాలి. ఇప్పుడు ఇబ్బందులు రాలేదా? ఎస్ డబ్బులు విషయం లోపల యాక్చువల్గా ఏమైందంటే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్కి అలానే ట్రావెలింగ్లో ఒకసారి అంటే ఢిల్లీకి వెళ్ళాలంటే 700 రూపాయలు స్లీపర్ క్లాస్లో వెళ్ళి మళ్ళీ 700 రూపాయలు పెట్టుకుని వచ్చేందుకు కూడా ఉండేదన్నమాట. అలానే ఒక జస్ట్ అంటే మంత్లీ ఒకసారి ఒక 5000 రూపాయలు ఏమైనా కోర్సు ఖర్చు పెట్టేంత కోర్సు కానీ ఏమైనా చిన్న లేకపోతే ఏమైనా గురువుల దగ్గర ట్రైన్లో వెళ్ళే డబ్బులు అయితే ఉండేదన్నమాట ఉండేది. ఇంకా అట్ ద సేమ్ టైం ఎప్పుడన్నా మరీ అవసరమైతే ప్రాణహిత సపోర్ట్ అనేది ఉండేదన్నమాట. ప్రాణహిత లండన్లో జాబ్ చేసేది ఎప్పుడైనా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడైనా అటు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను స్పాన్సర్ చేసాను స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అనగానే తను స్పాన్సర్ చేసాను. ఆ విషయంలో గ్రాట్యుడ్గా ఉండేవాడు. కాకపోతే మీరు అన్నట్టుగా సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. తర్వాత ఏమైందంటే ఒక కొన్ని కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎలా అంటే ఆ సిచ్యువేషన్స్లో అంటే ఇంకా నేను ఏమండి ఒక సిచ్యువేషన్స్లో అంటే ఫుడ్ విషయంలో కూడా ఆలోచించాను అన్నమాట. 100 రూపీస్ అంటే ఉన్నాయి కదా అంటే ఈ ఎవ్రీడే 100 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టద్దు ఒకటే పూట భోజనం చేసేసి మిగతా అలా అడ్జస్ట్ అయిపోదాం అని అలా ఉండదు. 3 పూటలు భోజనం చేస్తే 300 అవుతాయి ఉండేవి వందే కదా మరి వందే అటువంటి కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా అయినా కానీ ఒక పూటను హ్యాపీగా అది టేస్ట్ పెరిగేది అన్నమాట బాగా. ఆకలి ఫుల్ అవుతుంటుంది కదా ఆకలి ఫుల్ అయినప్పుడు ఏం తిన్నా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుండేది అదో తృప్తి ఓకే టేస్ట్ బాగుంది కదా అది హ్యాపీ ఫీల్ అవ్వండి.
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు చేస్తున్నాను అంటే అనిపించింది అన్నమాట. ఒక టైంలో అబండెన్స్ ఉంటే ఇంకా ఎనర్జెటిక్గా ఇంకా బాగుంటుంది కదా అని అయితే అనిపించింది ఒక టైంలో. అరే జాబ్ చేసి కోటి రూపాయలు సంపాదించిన చాలా ఖర్చులు పెట్టేసుకున్నాను, కొంచెం సేవ్ చేసుకోవాల్సి ఉండాల్సింది అని అనిపించిన అయితే షూర్గా అనిపించింది. అందుకే అందరికి రికమెండ్ చేస్తాను, ఎవరైనా కొంచెం సంపాదించిన సేవ్ చేసుకోండి, కొంచెం ప్లాన్ చేసుకోండి, సో దట్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు కూడా మీ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు ఉపయోగపడాలని అడుగుతున్నా. ఖచ్చితంగా అది మాత్రం అనుకున్నాను ఒకసారి, అరే ఇంకా కొంచెం సేవ్ చేసుకుంటే బాగుండదు, ఎవ్రీ మంత్ ఇంకొంచెం అమౌంట్స్ వచ్చేట్టుగా సేవ్ చేసుకుంటే బాగుంది. చాలా మంది స్పిరిచువల్ లైన్లోకి వచ్చిన తర్వాత కూడా వర్క్షాప్స్ చేసి డబ్బులు సంపాదిస్తుంటారు కదా, మీరెందుకు ఆ వైపు వెళ్ళలేదు? నేను మీద మంచి నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళలేదు? ఎంతో అలా వెళ్ళిపోయింది అంతే ఫ్లోలో. అలా అది ఒకసారి నెలకు రెండు పెయిడ్ వర్క్షాప్స్ చేసుకుని రెండు మూడు లక్షలు సంపాదించేసుకొని మామూలు మీ తిరిగి కూడా మీరు తిరగచ్చు. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ రాబిన్ శర్మ, దీపక్ చోప్రా చాలా మంది చేసేది ఇదే కదా. అవును, నెలకు రెండు మూడు వర్క్షాప్స్ చేస్తారు, లక్షలు సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది యాక్చువల్గా అంటే ప్రతి దానికి ఒక టైం అంటూ రావాలేమో. కొన్ని కొన్ని ఎకాటోలే ఉన్నాడు, ఎకాట్ కూడా అంతే కదా, ఎకాటోలే కూడా అంతే. సో మనము ఆ డీప్గా ఒక కష్టాల ప్లేన్లోకి ఆ జోన్లోకి వెళ్ళి కొంచెం అలా ఒక చిన్న షిఫ్ట్ తీసుకోవాలేమో. తీసుకున్న తర్వాత బా ఇవన్నీ ఎందుకులే మళ్ళీ మనం మంచి రియాలిటీ సృష్టిద్దామని కొంచెం అలా బయటికి రావడం. అలానే నాకు కూడా లాస్ట్ ఇయర్ కరోనా సిచ్యువేషన్స్లోనే అప్పటి నుంచే ఈ జూమ్ లోపల కానీ ఆన్లైన్లో కానీ చెప్పడం స్టార్ట్. ఆ రోజే అప్పుడే కొంచెం చార్జ్ చేశాను స్టార్టింగ్లో అయితే, నేను మనం మెడిటేషన్కి చార్జ్ చేయొద్దు మామూలుగా అని ఒక ఫీలింగ్, మన పిరమిడ్స్ పిచ్చ ఉన్నా కానీ లేదు అని ఒక 1000 రూపీస్ కూడా చార్జ్ చేస్తాం అంటే. నాకు లోన్స్ ఉన్నాయి అప్పుడు, కొంచెం లోన్స్ కూడా ఒక సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చినాయి. సో అప్పులు ఉన్నాయి కదా అని ఇంకా చార్జ్ చేస్తుంటే అందరూ అన్నారు కూడా, ఏంటి కరోనా టైంలో చార్జ్ చేస్తావు, కరోనా దేశమంతా ప్రజలంతా పోతుంటే నువ్వు డబ్బులు అడుగుతావు, అది కూడా మెడిటేషన్గా అనే కమెంట్స్ వచ్చాయి కూడా. 1000 రూపీస్ తప్పదని ఇక ఒక ఫస్ట్ కోర్స్ అలా స్టార్ట్ చేశాను. తర్వాత విత్ ఇన్ ఏ మంత్లో ఓకే నా లోన్స్ అన్ని క్లియర్ చేసేసుకున్నాము. క్లియర్ చేసుకున్న తర్వాత స్పీడ్ రీడింగ్ అనే కోర్స్ పెట్టాను అనమాట. స్పీడ్ రీడింగ్ దాని ద్వారా అంటే ఎలా పుస్తకాలు మరి మనం ఫాస్ట్గా చదువుతాం, ఒక అరగంట ఉందనుకో అరగంట సేపు ఆ బుక్ ఉంది కదా సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ ఓషో బుక్, అది పిరమిడ్ వ్యాలీలో వెళ్ళాను, అక్కడ కనిపించింది. కనిపించినప్పుడు ఓకే మనం ఏంటే ఓకే అక్కడ ఉంది, ఎక్కడైనా కనిపించిన అక్కడ అక్కడే కూర్చొని హాఫ్ అన్ అవర్లో చదివేసాను. 200 పేజెస్ బుక్ అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్లో చదివేసాను. చదివేస్తే ఈ స్కిల్ మనకు ఉంది కదా, సో ఈ టెక్నాలజీ అందరికీ చెప్తాము, అవి కొన్ని కొన్ని ఎలా చదవాలి అనేది పెయిడ్ వర్క్షాప్స్, అది పెయిడ్ వర్క్షాప్స్ పెట్టాను. పెట్టినప్పుడు హ్యాపీగా అనిపించింది. అలానే వాళ్ళు కూడా రిజల్ట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా స్పీడ్స్ కూడా డబుల్ స్పీడ్ అవ్వడం కామన్, అయితే 4 టైమ్స్ స్పీడ్ అవ్వడం కూడా కొంతమంది, చాలా మందికి 4 టైమ్స్ వాళ్ళు ఏదో చదువుతున్నా దానికన్నా 4 రెట్లు స్పీడ్ అవుతున్నాయి, స్పీడ్గా చదవడం నేర్చేసుకున్నాను అనమాట. సో అది ప్రతిసారి అడిగాను ఈ విషయంలో, మన స్పీడ్ రీడింగ్ వర్క్షాప్స్ చేస్తున్నాను సార్ అంటే, స్పీడ్ రీడింగ్ కాదయ్యా కాన్షియస్ రీడింగ్ అని చెప్పేసరికి కాన్షియస్ రీడింగ్ వర్క్షాప్స్ ఇప్పుడు పెడుతున్నాము. అంటే చదివేటప్పుడు స్పీడ్గా చదవాలి, చదివేటప్పుడు మళ్ళీ స్లోగా కూడా చదవాలి, రెండు విధాలుగా చదువుతూ ఓవరాల్గా అంటే ఓవరాల్గా స్పీడ్ పెరుగుతుంది, ఓన్లీ ఓవరాల్గా కాన్షియస్గా ఉండడం వల్ల ఓవరాల్గా స్పీడ్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి దాన్ని చక్కగా ఎంత అర్థం చేసుకో అంత అర్థం చేసుకుంటూ చదవాలి అని, అది కాన్షియస్ రీడింగ్ అనే వర్క్షాప్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. గ్రేట్, నైస్. మీరు ఇన్నేళ్ల సాధనలో ఎస్ మర్చిపోలేని ధ్యాన అనుభవం అనుభూతి ఏంటి మీకు? ఒక గురువుని కలవడం అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ చేసాము అక్కడ. ఏంటంటే జపాన్లో ఒక ఎన్లైటెన్ మాస్టర్ జపాన్, అతను 22 ఇయర్స్ అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ గురువుగారు నువ్వు ఎన్లైటెన్ అయ్యావునాయన ఇప్పుడు అమెరికాకి వెళ్ళి నేర్పించు అని చెప్పారన్నమాట. రాబిన్ అనే అతను పేరు. అతను వచ్చేసి అమెరికాలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ తను ఒక సెంటర్ ఓపెన్ చేసి, జస్ట్ చిన్న సెంటర్, 30 మందే పడతాను అనమాట అక్కడ, కరెక్ట్గా నేనే 30వ వాడిని. అయితే ఆ సెంటర్ జాజెన్ మెడిటేషన్ సెంటర్, జస్ట్ కూర్చోవడం, జాజెన్ అంటే జస్ట్ కూర్చోవడం అనమాట, అలా కూర్చుని అలా ఉండడం కేవలం. అయితే దాని లోపల ఏంటంటే ఆ గురువుగారు ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క సాధన ఎలా ఉంది చూసి ఆ సాధనను బట్టి వాళ్ళకి ఏ టెక్నిక్ చెప్తే బాగుంటుంది అంటే మైండ్ లోపల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మరీ పిచ్చి పిచ్చిగా థింక్ చేసేవాళ్ళకి ఒక టెక్నిక్ ఇచ్చేవాడు, కొత్త వాళ్ళకి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి మెడిటేషన్ చేస్తే ఒక టెక్నిక్, సీనియర్ మెడిటేటర్ ఒక టెక్నిక్ అలా ఇచ్చేవాళ్ళు అనమాట. సో అయితే నేను వెళ్ళాను అక్కడ, ఆయన కలిసిన తర్వాత ఆయన ఏంటంటే ఒక డీప్ బ్రీతింగ్, ఒక బ్రెత్ తీసుకో వదులు అన్నాడు.
నేను జస్ట్ మూవ్ టెక్నిక్ అన్నాను దాని పేరు, వదిలే జస్ట్ మూవ్ అనమాట. ఒకతను జపాన్లో ఒకతను వెళ్తున్నాడు, వెళ్తూ గాలి వదిలాడు, వదులుతూ వదులుతూ గాలి వదులుతూ నేను అటెండ్ అయిపోయానంట. అతను అందుకే అతను ఆ టెక్నిక్ పేరు జస్ట్ జస్ట్ మూవ్ జస్ట్ అనమాట మూవ్ అని అనలేం కదా, జస్ట్ మూవ్ టెక్నిక్ అని పెట్టాను దాని పేరు. జస్ట్ మూవ్ టెక్నిక్ చెప్తున్నాను ఎక్కువ చెప్పి గాలి పీల్చుకుని వదులు అన్నాడు. ఓకే అయిపోయింది. ప్రతి నెలకు ఒకసారి అతను 5 నిమిషాలు కౌన్సిలింగ్, 5 నిమిషాలు టైం ఇస్తాడు కలవడానికి. సో ఫస్ట్ ఏంటంటే వెళ్ళగానే అతను అసలు కలవడ అవసరమా ఇతని దగ్గరగా అనేసి అది వేరే వాళ్ళు అడిగారు. అతను ఎన్లైటెండ్ అయినా ఫస్ట్ ఎన్లైటెండ్ అయితే కలుద్దాం అంటే అది వాళ్ళు ఏం వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పారు. సరే ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఓకే వెళ్ళాను కదా లోపలికి వెళ్ళాను. ఫస్ట్ 5 నిమిషాలు ఏమో మాట్లాడి వచ్చారు. ఒక నెల అయింది, నెల అయింది మళ్ళీ ఒకసారి అదే టెక్నికల్ ఒకసారి రివ్యూ చేయడం కూర్చున్నాను ఆయన కూర్చున్నాను కూర్చొని గాలి పీల్చుకుని ఇలా చేయన్నాడు. అలానే గాలి పీల్చుకుని అన్నా అలా కాదు చూడు అన్నారు. అలా మళ్ళీ చూస్తున్నా అన్నారు. నాకు మళ్ళీ రెండోసారి ఏంటబ్బా ఏం చేంజ్ ఉంది గాలి పీల్చుకుని మధ్యలో ఒక సెకండ్కి ఆపారా అంటే సరే అట్లా అన్న అలా కాదు మళ్ళీ ఒకసారి చూడని మూడోసారి అన్నారు. అన్నప్పుడు ఆ చేతితోటి అన్నప్పుడు ఆయన నా లోపల ఆరా ఎనర్జీ అంతా కూడా ఫోకస్ అయిపోయి వెళ్ళిపోయింది ఆయన కళ్ళలో, ఆయన వైపు ఆయన ఎక్కువ చూడడానికి వెళ్ళిపోయింది అన్నమాట. ఆయన మూడోసారి వెళ్ళినప్పుడు తన నా ఎనర్జీ అంతటి కూడా అటెన్షన్ ఫోకస్ అంతా అతని వైపు డైరెక్ట్ అయిపోయింది మూడోసారి. అతను గాలి పీల్చుకుని వెళ్తాను నేను గాలి పీల్చుకుని అలా కాదు అంటాడు సేమ్గా ఎట్లా ఎంత పీల్చుకున్నా అంతే పీల్చుకున్నా అట్లా కాదంటున్నాడు. సరే మూడోసారి తీక్షణంగా అలా చూస్తున్నామంట ఏం చేస్తున్నాను. ఇలా చూస్తున్నప్పుడు అతను గాలి పీల్చుకున్నాడు, వదిలేటప్పుడు వెంటనే బ్లూ కలర్ రేంజ్ ఇలా స్ప్రెడ్ అవుతూ ఇలా ఎక్స్పాండ్ అవుతూ రూమ్ అంతా నిండిపోయి తెలిసింది. దాని తర్వాత విషయం అంతా అతను నిండిపోయాయని అర్థమైందన్నమాట, క్లియర్ కనిపించేస్తుంది అన్నమాట, ఫిజికల్ ఐస్కి అలా కనిపించేస్తుంది. వా అనిపించింది, ఏంటి తను చూపించేది ఇంకా అల్టిమేట్ అంటే బయటికి ఏదో ఫిజికల్ బాడీలో బెత్త ఎంత తీసుకో అది కాదన్నమాట. ఇంత ఉందని ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నాడు. అనగానే అప్పుడు నేను కూడా గాలి పీల్చుకున్నా ఇలా గాలి వదులుతూ ఆ కనెక్ట్ అయ్యాక ఫీల్ అయినా విశ్వం అంతా ఎనర్జీస్ అలా అలా కనెక్ట్ అయ్యాక ఫీల్ అయిన వెంటనే కరెక్ట్ అన్నాడు అనమాట. అది 1S ఎక్స్పీరియన్స్ అని చూపించడం నాకు వెంటనే వచ్చింది 1S ఎక్స్పీరియన్స్. అప్పుడు అనిపించింది అనమాట వా అసలు ఎంత విశ్వం అంతరికి మనం కనెక్ట్ అవ్వచ్చు అని అనిపించింది. తర్వాత ఇంకోటి అనిపించింది, శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం అంటారు విశ్వానంతని చూపించాడు, సందర్శనం చూపించాడు కానీ విశ్వరూపము అవడం ఈయన చూపించాడు, ఇతరులు చూపించాడు సందర్శనం చూపించాడు చూపించింది అని నేను కూడా క్యాచ్ చేసేసాను అనమాట. విశ్వరూప సందర్శనం అంతా కూడా తానే అయి ఉన్నాడు, తన ఎనర్జీస్ అంతా విశ్వం అంతా ఎదుసేమ నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత అంటే ఎప్పుడు వెళ్ళినా నేను ఏ మెడిటేషన్ క్లాస్ చేసినా అందులోపల అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అలా అనమాట. అలా నెక్స్ట్ ఎన్నెన్నో లెవెల్స్ అయిపోయింది, అంతా ప్రోగ్రెస్ అయింది. అప్పటి నుంచి నేను మళ్ళీ ఇంకా గురువుస్ కరెక్ట్ అడిక్ట్ అయిపోయాను. ఇంకా ఎంత ఒక్క ఆయనతో ఒక 5 నిమిషాల సమయం నా జీవితంలో ఇంకా 1S ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి ధ్యానం చేస్తే కనుక ఎంత అద్భుతంగా ఉండేదంటే అసలు గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, అది బిగినింగ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఇంకా నా అసలు ట్రావెల్ అవన్నీ వచ్చేవి కానీ ఇందులోపల పూర్ణాత్మ ట్రావెల్, అసలు ట్రావెల్, కాజువల్ ట్రావెల్, సూపర్ కాజువల్ ట్రావెల్, సోల్ ట్రావెల్, పూర్ణాత్మ ట్రావెల్ అయిందన్నమాట. నెక్స్ట్ అట్లా ఆ నెక్స్ట్ అప్పుడు ఫోన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతున్నానో ఇంకా నేను ఇంకా గురువుస్ని కలవాలి ఏమైనా అని గురువుల్ని కలవడానికి వెళ్తున్నాను, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పటికీ కలుస్తున్నారా? ఇప్పటికి ఇంట్రెస్ట్ ఉంటుంది కలవడానికి, బట్ మేజర్ ఇంట్రెస్ట్ అనేది ఆ బ్రహ్మానంద స్థితి వచ్చేంత వరకు ఉండింది. ఒకసారి వచ్చింది కదా 2004, రెండోసారి 2014 జూన్లో వచ్చింది, 10 ఇయర్స్ 1 మంత్ తర్వాత. ఎక్కడ ఇక్కడ అది మళ్ళీ ఢిల్లీలో ఉన్నప్పుడు వచ్చింది. ఇంకా తర్వాత నుంచి అది ఎప్పుడు పడితే అప్పుడు అది సడన్గా ఎప్పుడు పడితే అలా వచ్చేస్తుండే అలా ఒకటే చాలా ఆనందం బ్లిస్ అనమాట, అల్టిమేట్ బ్లిస్. ఇంకా అది రావడం స్టార్ట్ అయింది, ఒక 100 సార్లు వచ్చిన తర్వాత ఇంకా దానిపైన కూడా మోసిపోయింది. ఓకే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. ఈ గుడాకేష వర్క్షాప్స్ చేస్తుంటారు కదా ఈ 500 మందికి, వాళ్ళ లోపల వచ్చిన మేజర్ మార్పులు ఏంటి, 1-2 ఎక్స్పీరియన్స్లు ఏమని చెప్పండి. సో డాక్టర్ జీకే సార్ వాళ్ళ మదర్ 75 ఇయర్స్ ప్లస్,
తను ఏంటంటే 11 ఇయర్స్ నుంచి స్పాండిలైటిస్ ఉండింది. తను ఎప్పుడైతే గుడాకేష చేసా 20వ రోజులో అంటే స్పాండిలైటిస్ 11 ఇయర్స్ నుంచి ఉన్న స్పాండిలైస్ పోయింది అనమాట. స్పాండిలైటిస్ 20 డేస్లోనే. తర్వాత తను డాక్టర్ జీకేసార్ వచ్చి స్వయంగా చెప్తుండే అనమాట, తను బయటకు వెళ్ళి ఎప్పుడన్నా 10 నిమిషాలు ఏమైనా మొక్కల పని కానీ చేస్తే 3 రోజులు పడిపోయేదంట బెడ్ రీడర్. 3 రోజులు తర్వాత కానీ తను మనిషి మనిషిగా కాకపోయేది. అటువంటిది పొద్దున్నే సాయంత్రం మొక్కల పని చేయడం, 10 మంది చేసే పని చేసినా కానీ తను హ్యాపీగా అన్ని పనులు చేసుకో, ద ఏజ్ ఆఫ్ 75 ప్లస్ అన్ని పనులు చేసుకుంటుంది. ఎందుకంటే గుడాకేష చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎనర్జీస్ రావడం, బాడీలో హీలింగ్ అవ్వడం జరిగిందన్నమాట. తర్వాత ఇంకొక ఆవిడ కాకినాడలో బ్యాక్ పెయిన్ అని చెప్పేసి చాలా సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడే ఆవిడ, 2-3 మెట్లు కూడా ఎక్కలేకపోయిన ఆవిడ, ఎప్పుడైనా ఏ చిన్న ఎప్పుడు బెడ్ రిడెన్, ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ ఉంటుండే ఆవిడంట. ఇంట్లో పెద్ద పిల్లలు జాబ్ చేస్తారు, ఒకతను బీటెక్ చదువుతున్నాడు. తను ఏంటంటే వాళ్ళు పిల్లలు పెద్దవారు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, ట్యాబ్లెట్ తీసుకురాగలుగుతాం, మందులు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగలుగుతాం, కానీ అది కంటిన్యూస్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. తను గుడాకేష అయిపోయిన 40 డేస్ అయిపోయిన తోటి ఆటోమేటిక్గా తను నడుము నొప్పి కంప్లీట్గా హీల్ అయిపోయి అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బయటకు తిరుగుతూ ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఆ ఫ్యామిలీని చూస్తే అమేజింగ్ అనిపిస్తుంది. తర్వాత ఇంటర్మీడియట్లో మరి మంచి చదువుకునే అమ్మాయి, తను కొంచెం లా ఉందని చెప్పి చుట్టూ పక్కన వాళ్ళ కామెంట్ చేయడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అమ్మాయి, తను గుడాకేష అది చేసిన తర్వాత తెలియకుండా డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి అటు సహజంగానే. తర్వాత ఎగ్జామినేషన్ ఫియర్ అని వెళ్తారు, మంచిగా ప్రిపేర్ అయ్యాము ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేస్తే తెలియని భయం, ఆ భయంతో మేము ఏం చేయలేకపోతున్నాం, ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నాం, ఆ భయం అపరిమితమైన భయం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఇదివరకు ఏం చెప్పకుండానే, ఎవరు ఏం ఎగ్జామినేషన్ ఫియర్ నుంచి ఎలా బయటకు ఏం చెప్పకుండా సహజంగానే కూడా కేసు చేసిన తర్వాత భయం అంతా లేకుండా ఈసారి ఎగ్జామ్ రాసే భయం లేకుండా చేస్తున్నాం రాసేస్తున్నాం. అలా ఇంకా వర్రీస్, యాంగ్జైటీస్, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మా భర్త వస్తాయా లేదా అన్న యాంగ్జైటీ టెన్షన్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. తర్వాత అసలు ట్రావెల్స్ అవుతున్నాయి, అసలు ట్రావెల్ ఎంతోమందికి కావాలనుకుంటారు. ఇంకో చాలామంది ధ్యానం లోపల అంటే ఫస్ట్ ఆలోచన రహిత స్థితి రావాలండి అనుకుంటారు, నాకు ఎన్ని ఆలోచనలు అండి అంటారు. 5 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి గుడాకేష చక్కటి మందు అనమాట. ఫస్ట్ ఒక 3-4 రోజుల్లో అంటే ఆలోచనపై పరిపూర్ణ అరగంట సేపు వాళ్ళు కూర్చున్నాడు ఆలోచన లేకుండా కూర్చోండి అది ఫస్ట్ నేర్పించేస్తాం అనమాట. నేర్పించబడతారు ఆ టెక్నాలజీ. మార్నింగ్ కూడా 5-6 గంటలు కూర్చొని ధ్యానం చేయొచ్చు, రాత్రి 5-6 గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే థాట్లెస్ స్టేజ్ బాగా వస్తుంది ఫస్ట్ నైట్ టైం. నైట్ టైం ఇప్పుడు థాట్లెస్ స్టేజ్ బాగా కుదురుతుంది. నైట్ టైం సహజంగా లోపల రిలాక్స్ అయ్యే టైం కదా, సహజంగా. ప్లస్ అంటే ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి కొంతమందికి నిద్ర పట్టదు, ఓకే, రాత్రిపూట కూడా నిద్ర పట్టదు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి గుడాకేష చక్కటి మంది అనమాట, మాస్టర్ ఆఫ్ ద మైండ్. ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ చెప్పారన్నమాట, పేరు చెప్పదలుచుకోలేదు కానీ సీనియర్ మాస్టర్, పిరమిడ్ స్పీచ్ వస్తే సీనియర్ మాస్టర్ ఎంతో మంచిగా ధ్యానం చెప్తారు, క్లాసెస్ తీసుకుంటారు, అంతా ఉంటుంది. తను ఏంటంటే నిద్ర పట్టని సమస్య. సో చెప్తానమాట, ఎప్పుడైనా ఒకరోజు కొంచెం ఒక గంట సేపు నిద్రపోయానంటే సంతోషపడతాం, 3-4 రోజులకు మళ్ళీ నిద్ర పట్టకుండా పర్లేదు బతికేస్తాను అని. ఆవిడ గుడాకేష నేర్పించిన తర్వాత వెంటనే చెప్పానంటే ఇది ఒక నిద్ర అంటే ఎక్కడో వెళ్ళి నేను పరిగెత్తి ఎక్కడో దొరకబట్టుకోవాలి, ఎక్కడో వచ్చారు అది అందని ఆ దాక్ష పనిలా ఉండేది. ఇప్పుడు ఏంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా నిద్ర నా వెనకాల వస్తుంది అంటే ఏంటి ధ్యానంలో థాట్లెస్ స్టేజ్ వస్తుంది అన్నమాట. అలా వస్తుంది, చాలా సంతోషపడ్డాను. అలా ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్, 1-2 అని కాదు, వందలాది ఎక్స్పీరియన్సెస్ అవి చూస్తే. వాట్ అంటే ఇలా అనుకోవచ్చు అంటే ధ్యానము ఏదో 1-2 గంటలు చేసేదానికి కాకుండా ఒక 3-4 గంటలు 3 గంటల పైన చేసినప్పుడు ఒక డీప్ వెళ్తున్నారు అనుకోవచ్చు. అదొక టెక్నాలజీ ఉంటుంది పక్కగా, అదే చూసాను. 3 గంటల కన్నా ఎక్కువసేపు ధ్యానం చేస్తే, 3 గంటలు కరెక్ట్గా ధ్యానం చేస్తే అది ఏమవుతుంది అంటే ధ్యానం లోపల ఉన్నప్పుడు ఇలా డీప్గా ప్రతి అంటే ప్రతి 1.5 గంటకు అప్రాక్సిమేట్గా 1.5 గంటకు ఒక స్లీప్ సైకిల్ ఉంటుంది. ఒక సైకిల్ ఆఫ్ స్లీప్ లోపల 10-15 మినిట్స్ డీప్ స్లీప్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు 3 గంటలు అయితే ఖచ్చితంగా ఒక సైకిల్ అయితే వస్తే మిస్ కాదనమాట. ఆ సైకిల్లో వెళ్ళినప్పుడు ఓకే నా మైండ్ ఇలా డెల్లీ డీప్గా వెళ్తుందా అని అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైనప్పుడు ఆహా ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇలా డీప్గా వస్తుంది, ఇలా బయటకు వస్తున్నప్పుడు ఇది అర్థమైందో. ఎవరికి అర్థం కాని వాళ్ళకైనా పడుకున్న వాళ్ళకి అంత అర్థం కాదు, కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందో అప్పటి నుంచి ఎలా ఫాస్ట్కి వెళ్ళాలి, ఎలా డీప్లోకి వెళ్ళాలని బాగా అర్థమైపోతుంది. ఎప్పుడు కావాలంటప్పుడు నేను అదే దానిపైన బాగా రీసెర్చ్ చేసి ఒక టెక్నాలజీ కనిపెట్టాను అనమాట, ఎలా ఫాస్టెస్ట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళాలి 1 సెకండ్ నుంచి అని కనిపెట్టాను అనమాట. చెప్పండి
చెప్పాలిప్పుడు చెప్పాలి కదా, అది గురాకేశ వాక్యంలో చెప్దాం అక్కడ. సరే చెప్పేస్తాను, ఏం లేదు. ఆ టెక్నాలజీ ఏంటంటే, ఎందుకంటే మనము షేరింగ్ ఈజ్ కేరింగ్, మన జ్ఞానము ఎవదెబ్బ సొమ్ము పంచుకోవాలి అంతే. అంటే ఈ రీసెర్చ్ చేసిన తర్వాత నేనంటే 40 గురువుల దగ్గరికి వెళ్ళినా కానీ 20 ప్లస్ గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాను. మన ఆనాపానసతి ధ్యానం ఎలా అయితే ప్రతిసారి దగ్గర నేర్చుకున్నా, అందరి దగ్గర నేర్చుకుని తర్వాత ఎంతో నా ఓన్ రీసెర్చ్, ముఖ్యంగా ఈ 3 గంటల ధ్యానం అనేది ఎప్పుడు చేస్తూ చేస్తున్నానో ఈ టెక్నాలజీ అర్థమైందమ్మా, ఎలా ఫాస్టెస్ట్గా థాట్లెస్ స్టేజ్కి వెళ్ళాలని. ఏమవుతుందంటే నేను చేస్తున్నప్పుడు ఒక ప్రతి ఒక 45 నిమిషాలు గంట 2 గంటల తర్వాత డీప్గా వెళ్తున్నాను. చెప్తారు నాకు, ఫస్ట్ మెడిటేషన్ కూర్చున్నాను, 50 నిమిషాలు చేసేటప్పుడు డీప్గా వెళ్ళాను, అప్పుడు స్టార్ట్ అయిందండి మెడిటేషన్ స్టార్ట్ అయింది. అసలు అయిన మెడిటేషన్ అక్కడ స్టార్ట్ అయింది. అలానే అంటే ముఖ్యంగా నేను జాజన్ మెడిటేషన్కి వెళ్ళాను చెప్పాను, అక్కడ అంటే 20 నిమిషాలు ఒకసారి లేచి 5 నిమిషాలు వాకింగ్ చేసి కూర్చోవాలి. మళ్ళీ 20 నిమిషాలు నేను ఫస్ట్ టైం కూర్చున్నాను, 23వ నిమిషానికి చక్కగా ధ్యానంలో అలా కుదురుతుంది అనేంతలో లేచి నడవండి అన్నారు. అది ఏంటో ధ్యానంలోకి వెళ్ళేంతలో లేపేస్తున్నాయండి. మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ వాక్ చేసి 5 నిమిషాలు కూర్చున్నాను, కూర్చున్న తర్వాత 15-20 నిమిషాలకు అలా డీప్గా వెళ్తున్నా అనే టైంకి మళ్ళీ లేచి వాకింగ్ చేసాము. వాకింగ్ 5 నిమిషాలు వాకింగ్ చేసే ఇలా డీప్నెస్ పోయేసాము, డిస్టర్బ్ అయిపోయింది. డీప్లోకి వెళ్ళబోతున్నా ఇలా వెళ్ళి అన్న అనుకున్నా చెప్పాము లేపేసేవారు. అప్పుడు ఏంటంటే మూడోసారి కానీ ఇలా కాదు, ఫస్ట్ సెకండ్ నుంచి నేను డీప్గా వెళ్తాను అని ఫస్ట్ టైం మంచిగా డీప్గా వెళ్ళాలని బాగా కూర్చున్నాను. అప్పుడు అంటే ఫాస్ట్కి వెళ్ళి అలా అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎలా డీప్గా వెళ్తున్నామంటే మనము ఆ డీప్గా వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, శ్వాస నిదానం అవుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. ఇదే అనమాట, నేను ఒక 10 శ్వాస దీర్ఘంగా తీసుకుని తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి, రిలాక్స్ అవుతుంది, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, ఒక 2-3 నిమిషాలు ఫీల్ అవుతుంది బాడీని రిలాక్స్ చేసుకుని. తర్వాత రిలాక్స్ అయిన తర్వాత శ్వాస మీద ఆస్పెక్ట్ రిలాక్స్ అలా కూర్చున్నాం అనుకో, ఆటోమేటిక్ ఫస్ట్ 2-3 నిమిషాలు బాడీ రిలాక్సేషన్ పైన వర్క్ చేస్తే తర్వాత థాట్లెస్ స్టేజ్ కానీ ఇంకా బాగుంటుంది అని అర్థమైందన్నమాట. అది తర్వాత అక్కడి నుంచి శ్వాస మీద ఆస్ పెట్టుకుని చక్కగా ఉంటే ఆ టెక్నాలజీ అనేది ప్రాక్టికల్గా నేను చేసిన తర్వాత ఎంతోమందికి ఎక్స్పీరియన్స్, వందలాది మందికి ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎవరికైనా ఒక ఫస్ట్ ఏంటంటే నాకు 2010 నుంచి నాకు ఆలోచన రహిత స్థితిలో ఉండడం అలవాటైందన్నమాట. 2007లో ఒకరు చెప్పారు, నేను ధ్యానంలో గంటసేపు ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నా అన్నారు. ఎలా చేస్తున్నారండి అంటే, వాళ్ళు మాత్రం టెక్నిక్ మాత్రం చెప్పలే, నేను అలా కనిపెట్టాను. అరబిందో చెప్పిన బుక్లో ఒక బుక్లో ఉంది, నేను చూసి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాను, ఆ విల్ పవర్ థాట్ పవర్ నేను సాధించాను అన్నాడు. ఆ టెక్నిక్ చెప్పలేదు కానీ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. 2007లో చెప్పింది నేను రీసెర్చ్ చేశాను, నాకు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు 2010 నుంచి నాకు ఆలోచన, ఇప్పుడు కూర్చున్న ఆలోచన స్థితిలో ఉండడం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న తర్వాత నేను ఒక్కొక్కరు ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళకి ఆలోచన అయితే స్థితి 5 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలు మెడిటేషన్ చేసిన వాళ్ళు అయి ఉండాలి స్టార్టింగ్లో. అలా అయితే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఏం చేస్తున్నాయి ఎలా చేయాలి అని ఇలా చేసి చూడండి అని చెప్పినామంటే వాళ్ళకి ఆలోచన అయితే స్థితి అప్పటి నుంచి 5 సంవత్సరాలు వచ్చిన ఆలోచనని ఆలోచన అయితే స్థితిలో ఎలా నేర్చేసుకున్నాం అనమాట. అలా రిలాక్స్ ఈ టెక్నిక్ ఒకటి, అలానే వందలాది టెక్నిక్స్ నేర్చేసుకున్నాను నేను. ఈ టెక్నిక్ మెయిన్, ఏ టెక్నిక్లో ఉన్నా ఏ చేసినా కానీ ఇంకా అర్థమే టెక్నాలజీ అంతా అర్థమే. అల్టిమేట్గా ధ్యానంలోకి వెళ్ళాలి, ధ్యానంలోకి వెళ్ళాలి, పర్ఫెక్ట్ డీప్ ధ్యానంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఆలోచన లేకుండా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడినా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, ఏం చేస్తే ఆలోచన తీసుకెళ్తారు నాకు అర్థమైపోయింది. మా టెక్నిక్ అర్థమైపోయింది, మాస్టర్ వచ్చింది, మాస్టర్ వచ్చింది. వందలాది టెక్నిక్స్ శివుడి మరి 112 టెక్నిక్స్ చెప్పారు కదా, విజ్ఞాన భైరవత అంతా ఆ టెక్నిక్స్ కూడా చూసి ఇంకా నాకు ఆటోమేటిక్గా అంటే ఇంట్యూషన్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. దెన్ ఇప్పుడు ఎవరైనా మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు గుడాకేశ వర్క్షాప్లోకి జాయిన్ అవ్వాలన్నా రావాలంటే ఏంటి, ఎలా, వాట్ ఈస్ ద ప్రొసీజర్? జిఎంపి విజ్డమ్ ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే ఇంకా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవచ్చు. 9492482507 రిపీట్ చేస్తున్నా, 9492482507 ఆ నెంబర్ కాల్ చేస్తే గుడాకేశ వర్క్షాప్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎస్ ఏంటి రిజిస్ట్రేషన్ అదంతా ప్రొసీజర్ వాళ్ళు చెప్తారా, ఆ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఈ 4th నవంబర్ నాడు ఒక బ్యాచ్ జరుగుతుంది ఈ ఇయర్లో 2021 November 4th. ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్, జూమ్లో ఎవరైనా వాళ్ళ ఇంటర్లో ఉండి అటెండ్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్లో ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రబోధ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాలు, మీ ధ్యానం, మీ జ్ఞాన సారాన్ని ఈరోజు పిఎంసీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు, పిఎంసీ ప్రేక్షకుల తరపున, నా తరపున, పిఎంసీ స్టూడియోస్ తరపున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త ధ్యానితో, యోగితో, అతిథితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పెరమన్ మెడిటేషన్ ఛానల్.